గీతాంజలి విషయంలో షాక్ ఇచ్చే విషయాలు, నాగార్జున కెరీర్ లో ప్రత్యేకమైన స్థానంలో నిలిచిన సినిమా, మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ఆనిముత్యాలలో ఒకటి. అలాంటి ఈ సినిమా 1989 మే 19వ తేదీన విడుదలైంది. ఇళయరాజా సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాతో గిరిజ అనే కొత్త కథానాయిక పరిచయమైంది. సిఎల్ నరసారెడ్డి నిర్మించిన ఈ సినిమా అప్పట్లో ఒక సంచలనం, అసలైన ప్రేమకు అర్థం చెప్పిన సినిమా, యూత్ ను ఒక రేంజ్ లో ఊపేసిన సినిమా. అలాంటి ఈ సినిమా గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం. మణిరత్నానికి మొదటి నుంచి కూడా ఒక అలవాటు ఉంది. తాను ఒక కథను తయారు చేసుకొని ఆ కథలోనే పాత్రలను బట్టే ఆయన నటీ నటులను ఎంచుకుంటూ ఉంటారు. అలా ఆయన ఈ కథకు ఇందులోని నాయకుడి పాత్రకి నాగార్జునను తీసుకున్నారు. ఇక ఫారిన్ నుంచి సెలవులకు ఇండియా వచ్చిన గిరిజ అనుకోకుండా ఈ సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. ఈ సినిమాను దాదాపు ఊటీ నేపథ్యంలో తెరకెక్కించారు. మరికొన్ని నెలలకి మించి తాము బ్రతకమని తెలిసిన ఇద్దరు ప్రేమికుల కథ ఇది. తనదైన స్టైల్లో మణిరత్నం ఈ సినిమాను రూపొందించారు. ఈ సినిమాకి ముందు మణిరత్నానికి వరుస హిట్లు ఉన్నాయి. అయినా ఈ సినిమాను కొనడానికి బయ్యర్లు వెనకడుగు వేశారు. హీరో హీరోయిన్ ఇద్దరు చనిపోతారా, ఇలాంటి సినిమాలు ప్రేక్షకులు చూస్తారా, ఇలాంటి క్లైమాక్స్ ను అంగీకరిస్తారా అని ఎవరూ ముందుకు రాలేదు. దాంతో నిర్మాత సిఎల్ నరసారెడ్డి ఈ సినిమాను స్వయంగా విడుదల చేశారు. ఇప్పటిలా ఒక రోజులో ఒక షోతో సినిమా రిజల్ట్ను తేల్చేసే రోజులు కావు అవి. అందువలన 3 వారాల పాటు థియేటర్లలోనే ఉంచి చూశారు. ఈ 3 వారాల్లో ఈ సినిమా ఎక్కడ ఎవరికి కనెక్ట్ అవుతున్న దాఖలాలు కనిపించలేదు. దాంతో మరో వారం వెయిట్ చేద్దామని నరసారెడ్డి భావించారు. ఆయన ఆశించినట్టుగానే 4వ వారం నుంచి జనంలో కదలిక మొదలైంది. ఈ సినిమా గురించి మాట్లాడుకోవటం, థియేటర్ల బాట పట్టడం జరిగింది. ఇక అక్కడి నుంచి ఈ సినిమా టికెట్లు దొరకడం కష్టమైపోయింది. ఈ సినిమాలోని ప్రతి పాట హిట్, ప్రతి దృశ్యం అద్భుతమన్నారు. ఈ సినిమాకి ఇదే సరైన క్లైమాక్స్ అని ఒప్పుకున్నారు. మణిరత్నం సినిమాలో ఇది మణిపూస అన్నారు. ఇళయరాజా చేసిన గొప్ప ఆల్బమ్స్ లో ఇది ఒకటి అని చెప్పుకున్నారు. ఇలా చాలా మంది అంచనాలను తలక్రిందులు చేసిన ఈ సినిమా అప్పటికి ఇప్పటికీ చెరిగిపోని ఒక క్లాసిక్ గానే మిగిలిపోయింది. నాగార్జున కెరియర్ కి ఎంత హెల్ప్ చేసిన సినిమా ఇది. ఈ సినిమాలో గిరిజ ధరించిన డ్రెస్లు పాపులర్ అయ్యాయి. గీతాంజలి డ్రెస్లు పేరుతో మార్కెట్ లోకి వచ్చాయి. సాధారణంగా హీరోయిన్స్ ఒక సినిమా హిట్ అయితే ఆ వెంటనే మరిన్ని అవకాశాలను అందిపుచ్చుకుంటూ ముందుకు వెళ్తుంటారు. కానీ గిరిజ మాత్రం ఆ తర్వాత సినిమాలపై పెద్దగా ఆసక్తిని చూపకుండా తిరిగి విదేశాలకి వెళ్ళిపోయింది.